జపాన్లో ఒకసారి భయంకరమైనటువంటి సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది. ఒడ్డు మీద భూకంపం, లోపల సముద్రంలో సునామీ. ఓ పక్క అది తుడుచుకొని వచ్చింది, ఓ పక్క దాన్ని కంపించిపోయి బిల్డింగ్స్ అన్ని పడిపోయినాయి. వేలాది మంది శిథిలాల కింద ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఈ రక్షణ సిబ్బంది, సహాయక బృందాలు వేల వందల మంది వచ్చి ఆ శిథిలాల కింద ఉన్నటువంటి శవాలను తీస్తున్నారు. తీసి పక్కన పడేసి బ్రతుకుంటే ఎవడైనా హాస్పిటల్కి పంపిస్తున్నారు. అప్పుడు అలా తిరగేస్తున్న సమయంలో ఒక తల్లి బోర్ల పడుకొని ఉంది, ఆ శిథిలాల కింద ఉంది. ఒక లేడీ, ఒక అమ్మాయి, ఒక మహిళ ఆమెని చూస్తే చచ్చిపోయి ఉంది, చనిపోయి ఉంది. ఆ అమ్మాయి చచ్చిపోయిన దాంతో మనకెందుకు, ఎవరైనా తీ ఆ శిథిలాల కదిలించు, ఎవరైనా కదులుతున్నారా, ఎవరైనా చెయ్యి కాలు ఆడిస్తున్నారా, వారిని అంబులెన్స్లో ఎక్కించండి అంటున్నాడు వారి అధికారి. అలా ఏల్చో ఈ అమ్మాయిని చూసి బోర్ల ఇట్లా కాల్చేలా అంటే చచ్చిపోయి ఉంది. సరే ఏముందిలే ఈ శవంది, ఏముంది అవతలకి వెళ్దాం అన్ను వెళ్తున్నప్పుడు ఎందుకో ఆలోచన వచ్చి ఒకవేళ ఆ శవం కింద ఎవరైనా ఉన్నారేమోనని అనిపించి ఆ శవాన్ని అలా లాగారు బయటికి. బాగా పొత్తిగుడ్డలు నిండా చుట్టుకొని ఒక బిడ్డని, బిడ్డకి దెబ్బ తగలకుండా అలా చుట్టి ఆ బిడ్డని అలా పడుకోబెట్టుకొని, అర్థమవుతుంది నాకు తెలిసి అలా ఉండి ఉంటుంది. ఆ పైనుంచి బిల్డింగ్ పడుతుంటే నేను చచ్చిన తర్వాత కానీ నా బిడ్డ చనిపోవాలనుకుందేమో, ప్రాణాలకు తెగించాలి, తప్పించుకోవడానికి వీలుందేమో తెలీదు బిడ్డ కొరకు. అలా ఉంది, అది కూలి మీద పడింది, ఆమె చనిపోయింది. ఆ శవం కింద బిడ్డ బ్రతుకున్నాడు. ఆ శవం కింద బిడ్డ బ్రతుకున్నాడండి. అది తల్లి ప్రేమ. ఎందుకంటే తన కడుపు నిండు నెలలో మోసి మోసి ఏమండి ఆమె కొరకు, వాడి కొరకు ప్రసవేదన పడి తన రక్తాన్ని పంచి కన్న బంధం అది. బైబిల్ ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆయన కన్నాడు అని. కన్నాడు, మనలను కన్నాడు గనుక, కన్నాడు కలవరి శిలువలో. కనుక నిన్ను దేవుడు అనాదిగా విడిచిపెట్టలేదు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నమ్మితే మీకు నమ్మకం ఉంటే, ఏదో నేను చెబుతున్నానని మీరు అలా అనుకోవద్దు. మీలో ఉద్దేశం, ఆ నమ్మకం ఉంటే మీలో ఉద్దేశం పుట్టింది. కన్నీళ్ళు వస్తాయి, ప్రభు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టడం అంతే, విడిచిపెట్టలేదు మనల్ని ఎవరు, నన్ను మిమ్మల్ని మరి ఎవరిని, ఏ ఒక్కరిని, ఆయన పిల్లలను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నువ్వు ప్రయాసపడుతూ ఆయన చూస్తున్నాడు, నీ ఒంటరితనం ఆయన చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నారు, నువ్వు బాధపడడం ఆయన చూస్తున్నారు, నువ్వు రోగముతో మూలకడమైన ఆయన చూస్తున్నారు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు, కాదు, కాదు అంతే.